హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, నేను మీ సుడిగాలి సుధీ. అయితే ప్రతిరోజు గరం చాయ్ విత్ గోస్ట్ ప్రోగ్రామ్ కి ఎలా అయితే స్వాగతం పలుకుతుందో అలాగే ఈ రోజు కూడా అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూసినట్టే డిఫరెంట్ మసాలాల నుంచి రోజు ఒక సెలబ్రిటీ దయ వచ్చి మనకి వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు చెప్పబోతుంది. అదేవిధంగా ఇవాళ పంజాగుట్ట శ్మశానం నుంచి ఒక డిఫరెంట్ సెలబ్రిటీ దయ్యం రాబోతుంది. అయితే ఆ సెలబ్రిటీ దయ్యాన్ని వెల్కమ్ చెప్పడానికి మీ అందరికి ఒకసారి గట్టిగా కరతాల ధ్వనితోని వెల్కమ్ చెప్పాల్సి కోరుతున్నాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్, హర్, ఆర్ వాట్ ఎవర్, మనకు తెలీదు. హిమ్మేనా వచ్చేసారండి ఆల్రెడీ? అబ్బా చాలా థ్యాంక్స్ అండి, రండి కూర్చోండి. ఎక్కడున్నారు? ఇక్కడే. ఓ ఇక్కడ ఉన్నారా, కనపడట్లేదు కదా. మీ పేరేంటి సార్? దేవుడు. దేవుడా? అదేంటి సార్, దయ్యం ఏంటి దేవుడు పెట్టుకున్నారు? బతుకున్నప్పుడు దేవుడే చచ్చే దయ్యాన్ని అయ్యా. అలాగా. మీరు ఎలా చనిపోయారండి? దయ్యాల సినిమాలు చూసి. దయ్యాల సినిమా చూసి చనిపోయారు? మరి ఇప్పుడే సినిమాలు చూస్తున్నారు? దయ్యాల సినిమాలే చూస్తున్నా. అదేంటండి దయ్యం ఏమిటి దయ్యం సినిమాలు చూడటం? మనుషుల సినిమా చూడలేదా? కొడుతున్నారేంటి? అయితే ఇప్పుడు మీరు లాస్ట్ గా రీసెంట్ గా చూసిన దయ్యం మూవీ ఏంటండి? గీతాంజలి. గీతాంజలి గారి సినిమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడబోయే హారర్ ఫిల్మ్ ఏంటి సార్ మీది? వామ్మో. మొన్న విన్నా సార్ చాలా బాగుంటది, అందులో సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు, అద్భుతమైన యాక్టర్. అదే బాగుంటుంది అని చెప్పని చెప్తున్నాను. గొప్ప సినిమా సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు. హలో. ఓకే. అయితే ఇప్పుడు అందరూ తాజా వార్త, ప్రముఖ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు అవ్వబోతున్నారు ఇంటర్వ్యూ కోసం. సో వెల్కమ్ చెప్తా ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారికి. ప్రముఖ హాస్య నటుడు, హాస్య నటుడు కదా, ఓకే, ప్రముఖ నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారండి, ఆయన ఇంటర్వ్యూ చేద్దాం. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, నైస్ టీ షర్ట్, బాగుంది, ఊటీలో కొన్నారా? కోటిలో కూడా ఉంటారు, కూర్చోండి. శ్రీనివాస్ రెడ్డి గారు, గీతాంజలి గారు ఏనండి? గీతాంజలి సినిమాలో మన హీరోయిన్ అంజలి గారు. అంజలి బాగా బిజీ అయిపోయి అమెరికాలో షూటింగ్ చేసుకుంటూ అంజలి చాలా బిజీగా ఉంది. ఓ అంజలి బిజీగా ఉన్నారు. ఓకే, హీరోయిన్తో స్టార్ట్ చేసాం కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరు అడగని క్వశ్చన్ అడుగుతాను, ఎవరికో ఇబ్బంది పెడుతున్నానని చెప్పని. మీకు జనరల్లీ ఇష్టమైన హీరోయిన్ ఎవరండి? నాకు త్రిష అంటే ఎందుకో మొదటి బాగా. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైందండి? అదే త్రిష అని చూడగానే నాకు థ్రిల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ థ్రిల్ ఎలా చూపించారా? ఓకే, ఇప్పుడు త్రిష అని జనరల్ మీ స్క్రీన్ మీద చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి? త్రిష అని స్టేజ్ స్క్రీన్ మీద చూడగానే అదే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే మా ఇంటికి భోజనానికి రా అని చెప్తాను. ఏందండి ఏదో ఏదో అవుతుంది. అదే ఏదో అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇప్పటికీ ఒక 500 సినిమాలు చేస్తున్నారు, అదే ఓ 300 సినిమాలు చేస్తున్నారు కదా, ఏం చేశారు మీరే చెప్పండి సార్? ఒక 100కి పైగే కిందే చేశారు సార్. ఇక్కడ యాక్చువల్లీ గరం చాయ్ విత్ గోస్ట్ అనే ప్రోగ్రామ్ సార్, ఇందులో దయ్యాలను ఇంటర్వ్యూ చేస్తారు. దయ్యాలను ఇంటర్వ్యూ చేస్తారు. మీరు పొరపాటుని ఇక్కడ వచ్చినట్టున్నారు, మీ స్టూడియో పక్కనండి. మరి ఎందుకు కొడుతుంది దయ్యం? అది అబద్ధాలు చెప్తే కొట్టేది సార్, నిజాలు చెప్తే హ్యాపీగా ఉంటుంది. మీరు అబద్ధాలు చెప్పారంటే మామూలు కొట్టదు మిమ్మల్ని. అంటే ఇప్పుడు ఇది గోస్ట్ ప్రోగ్రామ్, నీ మధ్యలో అనవసరంగా వచ్చా అబద్ధం చెప్తే అది కొట్టుద్ది, నిజం చెప్తే ఏమందు నేను నమ్మరా. అబద్ధాలు చెప్తే కొట్టేది సార్, నిజంగా నమ్మరా మీరు? నమ్మను. ఓకే, మిమ్మల్ని ఎలా నమ్మించాలి నాకు తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు పెళ్ళైందా? ఒకసారి. నైస్ జోక్. అంటే మీరు ఏకపత్ని రోజు అనుకుంటా? దొరికారు దొరికారు, ఏకపత్ని రోజులు కాదు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేదని చెప్పండి. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? విజయవాడ లో ఎంతమంది ఉన్నారు? నిజామాబాద్ లో ఎంతమంది ఉన్నారు? కడుపు గల మీ గోస్ట్ ఏమో కానీ లైవ్ మావిడ చూస్తాను, నా పంపకొని లేరు. వామ్మో శ్రీరాజు గారు మీకు చెప్పండి. వదిలి గారు ఒక అన్నీ చూడండి, అన్నయ్య మంచి హీరో అయ్యాడుగా, చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు. హలో ఏంటి? ఓకే ఓకే, అయితే ఇప్పుడు అందరూ తాజా వార్త, మన స్టూడియోకి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు. ఒకసారి అందరు ఈ ఇంటర్వ్యూ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చిత్ర దర్శకుడు సాగర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గీతాంజలి తర్వాత తనకు ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి, అలాగే మా జబర్దస్త్లో బ్రహ్మాండమైనటువంటి కామెడీ పండించే సుధీర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళు కూడా ఒక ముఖ్య పాత్రలు వేస్తున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి జస్వంత్, తను
ఒక హీరోగా దీంట్లో ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మా సాగర్ గారి డైరెక్షన్లో వామ్మో సినిమా వస్తుంది, చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సాగర్ గారు మంచి సినిమాలు తీసిన డైరెక్టర్, అలాగే మా శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి తర్వాత మళ్ళీ ఈ సినిమా హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ అన్న. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి జస్వంత్, ఈ యూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఆల్ ది బెస్ట్. సాగర్ గారు సంపాదించుకున్న ఆస్తి ఏంటండి? ఇప్పుడు అందరం చూసాము, ప్రముఖ డైరెక్టర్లు అందరూ స్క్రీన్ మీద మాట్లాడారు కదా, అందరూ మా సాగర్ గారు, మా సాగర్ గారు, మా డైరెక్టర్ గారు అని సంబోధిస్తారు, కానీ వేరే విధంగా మాట్లాడరు. ఒక కుటుంబంలో వ్యక్తిలాగా అందరి మనసుల్లో నిలబడిపోయిన సాగర్ గారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. అలాగే సాగర్ గారితో యాక్షన్ నెంబర్ 1, ఖైదీ బ్రదర్స్, చార్మినార్, నాకు తెలిసి చాలామంది చాలా సినిమాలు తీశారు, కానీ కంటిన్యూగా బ్రేక్ లేకుండా ఒక డైరెక్టర్తో 3 సినిమాలు తీసిన నిర్మాతని ఆయన సాగర్ గారితో నేనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్ గారు. ఎప్పుడు సాగర్ గారు ప్రోత్సహిస్తూనే ఉంటారు. నేను ఫస్ట్ సినిమా తీసేటప్పుడు భయపడ్డా, నీ ఇష్టం అమ్మా నువ్వు, అసలు నాకు సాగర్ గారికి బాగా గుర్తుండుంటుంది. నేను చాలా అప్పుడు ఫస్ట్ సినిమా తీసేటప్పుడు నేను బయట కమర్షియల్గా వచ్చినాను కదా ఇండస్ట్రీకి, కొంచెం చాలా ఖచ్చితంగా మాట్లాడేవాడిని. ఇప్పుడులాగా ఇప్పుడైతే కొంచెం కాంప్రమైజ్ అవుతాను జనరల్గా, అందరు తెలుసు కాబట్టి. సాగర్ గారు ఒకటే అన్నాడు, నీ ఇష్టం అమ్మా నువ్వు, అసలు నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు, నీకు లాభం వచ్చినాక నీకు నచ్చితే ఇవ్వు లేదా లేదు అన్న అలాంటి డైరెక్టర్ అయినా ఆయనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. నలుగురు మనుషులతో ఆయన ఉంటే నలుగురు మనుషులు ఆయన కోసం పనిచేయాలనిపిస్తుంది. ఆ టాలెంట్ ఏదో ఆయనకుంది. అలాగే ఇంతమంది బిజీ షెడ్యూల్స్నన్నీ వదులుకొని ఈరోజు ఇక్కడ గుమికూడారు ఆయన కోసం అంటే ఆయన గుడ్ విల్ కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ అర్థమైపోతుంది. సో అటువంటి వ్యక్తి తీసే ఒక డిఫరెంట్ ఫిలిం అనుకుంటున్నారు వామ్మో. ఆ ఫిలిం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తీయడానికి ధైర్యంగా ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్ వారు ఎంతో ఒక ప్యాషన్తో అమెరికాలో షూటింగ్ పెట్టుకోవడం అంటే నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వామ్మో ఏం సినిమారా బ్రహ్మాండంగా ఉంది అనిపించే రేంజ్కి ఈ సినిమా ఉంటుందని తోటి టెక్నీషియన్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ముఖ్యంగా మన శ్రీనివాస రెడ్డి గారు సినిమా మొత్తం నవ్విస్తూ ఉంటారు డెఫినెట్గా. అలాగే ఈ సినిమా ద్వారా పరిచయం అవుతారు మన శ్రీనివాస రెడ్డి గారు అబ్బాయి జస్వంత్. వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలని, ఈ సినిమా ద్వారా ఎంత ప్లానింగ్తో వెళ్తే వేరే కంట్రీస్లో కూడా సినిమా చేసి సక్సెస్ సాధించనే ఈ మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా కూడా వెళ్తుంది అనుకుంటున్నాను. గీతాంజలి తర్వాత వేషాలు చేయట్లేదని అందరూ అంటున్నారంట, అదేం లేదయ్యా, నా వేషాలు నేను చేసుకుంటానే. ఇలాంటి మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ సేమ్ జోనూర్లోనే ఈ కథ రావడంతో, అంటే కథ చెప్పిన పవన్ కథ చెప్పిన తర్వాత బాగుంది అనిపించింది. అందులో అమెరికాలో సాగర్ గారు లాంటి పెద్ద దర్శకులతో పనిచేయడం అదృష్టంగా భావించి ఈ సినిమా చేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ కావాలని ఇంతమంది ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలి, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాల్లో ఆరో ప్రాణంలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నా నెంబర్ చదవంగానే లేచి వెళ్ళిపోతూ ఉంటాం. దాని తర్వాత ఇష్టం రూమ్మేట్స్ ఇలా ఆయనతో కలిసి పనిచేసాం. ఈరోజు ఆయన గారు ప్రొడ్యూసర్గా మేము మెయిన్ లీడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జస్వంత్ యాజ్ వెల్ యాజ్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ where I am doing a negative character, a villain role in this. So I am so glad and happy to do this movie, and it's so exciting project for me. Thanks a lot. I heard a lot about Sagar sir Gurinchi, that this is the best opportunity for me in my life, that being on board with this movie with him. Thanks a lot. Isman Srinivas Reddy oppukodam ante శ్రీనివాస్ రెడ్డి కథ మీద చాలా మంచి అవగాహన ఉంటుందండి, చాలా తెలివైనాడు, మెచ్యూర్డ్. మిగతా ఎవరితో ఆర్టిస్టులు ఎవరితో కంపేర్ చేసుకున్నా సరే చాలా ఆలోచించి మాట్లాడి ప్రతిదీ ఎక్కువ ఆలోచించి ప్రతిదీ ఆలోచించి స్టెప్ వేసే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. గీతాంజలి కథ చెప్పినప్పుడుగా విన్నప్పుడు కానీ తను చెప్పే విధానం కానీ ఇలా కథ మీద చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని గీతాంజలి లాగా ఇది కూడా మంచి పేరు తీసుకురావాలని వామ్మో ప్రారంభోత్సవ వేడుకకు ఇచ్చేసిన ప్రముఖులకి పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు సాగర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీ సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం సార్.
థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా కోఆర్టిస్ట్ సుధీర్ మాట్లాడుతుందో కోరుతున్నా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సాగర్ సార్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ శ్రీనివాస్ రెడ్డి అన్నకు కూడా థ్యాంక్స్, ఎందుకంటే యూస్ మమ్మల్ని భరించాలి కాబట్టి. అండ్ థ్యాంక్స్ ద ఎంటైర్ క్రూ అండ్ జస్వంత్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఐ విల్ బి వెరీ బ్యాక్ టు ది ఇండస్ట్రీ లైక్ వాట్ ఎవర్ ఐ గేవ్ హిట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ స్తోత్రపురం దొంగ, లైక్ అమ్మ దొంగ, లైక్ సో మెనీ పిక్చర్స్. I did more than 30 pictures. Only 2 pictures are failure. But all the pictures commercially good success. I hope this will cross all the pictures. I believe I work hardly and I got young youth team like previously. Naku Sinu Etla, Ravikumar Chowdhury, Nagesh Reddy, Vinayaku. వీళ్ళలాగానే మంచి స్పార్క్ ఉన్న యూనిట్ ఇప్పుడు డెఫినెట్గా చాలా మంచి సినిమా తీస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్.